అసలు తను ఇక్కడ కిందికి రమ్మనింది. నన్ను మార్నింగే ఫోన్ చేసి అర్జెంట్గా కలవాలి, పార్క్ రమ్మని చెప్పింది. టైం టైన్ అయింది, ఏం చెప్తుందో ఏమో. ఇంత అర్జెంటుగా ఎందుకు మార్నింగ్లోనే? ఏమో చూద్దాం ఏం మాట్లాడుతుందో. తను ఏమడుగుతుందో ఒకసారి వాటిని ఆలోచిద్దాం. తను అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ ఎలా ఇద్దాము ఒకసారి ఇమాజిన్ చేద్దాం ఏ విధంగా ఉంటుందో. హాయ్ సిరి, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు వస్తావో లేదో అని మొత్తానికి వచ్చేసావు. చెప్పు సిరి, ఇంతకీ ఏంటి విషయం? ఇంత అర్జెంటుగా కలవాలని అన్నావు? అవును కదా, అయినా ఎందుకో సిరి, నువ్వు నా పక్కనుంటే అన్నీ అలా ఫ్లోలో వచ్చేస్తుంటాయి. నువ్వు నాతో లేనప్పుడే చాలా మాట్లాడతాను నేను. ఎంతైనా నా మనసులో నువ్వు ఉన్నావుగా, నా గుండె చెప్పడే నీ మాటగా నాకు వదిలిస్తూ ఉంటుంది. నీ ప్రేమలో ఉంటే ఏసీలో ఉన్నప్పుడు చల్లగా, స్వర్గంలో ఉన్నప్పుడు హాయిగా ఉన్నట్టు నీ ప్రేమలో కూడా ఉంటుంది స్పిటి. రే, నీకు ఇందులో డైలాగులు లేవు, ఎగస్టాల్ చేసి ఎడిటింగ్ లో కట్ చేస్తా, జాగ్రత్త. దుబాయ్, నువ్వు చెప్పు బంగారం, మా బుజ్జి కదా. పది నిమిషాలు నీతో మాట్లాడాలి, త్వరగా రా, అర్జెంట్ గా వెళ్ళిపోవాలి అని. ఇప్పుడు టైం ఎంత? 10:10 అయింది. నేను ఇంకో 10 నిమిషాలు తెప్పించుకోవచ్చురా, నువ్వు మారో పో, నేను పోతున్నా. నేను ఎంత సీరియస్గా మాట్లాడదామని వస్తే నువ్వు దాన్ని కామెడీ చేస్తావా? బాయ్, నేను పోతున్నా, పో. సిరి సిరి, సారీ సిరి, మాట్లాడు. మా ఇంకుడు నువ్వు మాట్లాడు, ఇంక నేనేం మాట్లాడు, నువ్వే మాట్లాడు మొత్తం. సారీ సారీ ప్లీజ్. అసలు నేను ఒక మాట చెప్తుంటే నువ్వు అది కంప్లీట్ అయ్యే లోపే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. బాయ్ రా, నేను వెళ్తున్నా. నాకు చాలా కోపంగా ఉంది నీపైన. నేను ఫోన్ చేసే వరకు నువ్వు నాకు ఫోన్ చేయకు. బాయ్. సిరి, ఓయ్ కల్లా, ఇది కల్లా, మొత్తం కల్లే. ఈ విధంగా అస్సలు మాట్లాడకూడదురా నాయన. తను వస్తే నీట్గా మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? ఇంకేదైనా మాట్లాడాలి. బాగా మాట్లాడతా, ఇస్తేనా తన్ని ఇంప్రెస్ చేస్తా. ఈసారి 4 ఏళ్ళు నా ప్రేమను గెలిపించుకుంటా 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 గెలిపించుకుంటా. తను వస్తున్నట్టుంది.